ఇండియన్స్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నట్టే కనిపిస్తున్నారు. అధికారంలోకి రాగానే బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ ను రద్దు చేస్తారన్న ప్రచారం ఓవైపు జరుగుతుండగానే మరోవైపు ఆయన టీంలోనూ కీలకమైన బాధ్యతలను భారత సంతతి వ్యక్తులకు ఇవ్వడం లేదన్న వార్త వైరల్ గా మారింది. ట్రంప్ 2.0 టీంలో భారతీయ అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంతర్జాతీయ మీడియా సంస్థలు కోడై కూస్తున్నాయి. విదేశాంగ మంత్రిగా సెనేటర్ మార్కో రూబియోను ఎంపిక చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రూబియో ఎంపిక ఖరారైతే ఇండో అమెరికన్ నేత వివేక్ రామస్వామికి షాక్ తగిలినట్టుగానే చెప్పాలి. ఎందుకంటే ఈ కీలకమైన పదవి ఆయనకే దక్కుతుందని అంతా ఇప్పటి వరకు భావించారు. అయితే ట్రంప్ మాత్రం మార్కో రూబియోకే ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీస్ రైటర్స్ చెప్తుంది. మార్కో రూబియో ఫ్లోరిడా నుంచి వచ్చిన సెనేటర్. విదేశీ వ్యవహారాల్లో చాలా క్రిటికల్గా ఉంటారు. ముఖ్యంగా చైనా, ఇరాన్, క్యూబా లాంటి దేశాలపై స్టాండ్ కఠినంగా ఉంటుంది. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఈ దేశాల ఆట కట్టించాలని రూబియో అనేక సందర్భాల్లో చెప్పారు. అటు విదేశాంగ విధానాల్లోనూ మెతక వైఖరి కలిగిన వారికంటే కఠినంగా ఉండేవారే బెటర్ అని ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అమెరికా విదేశాంగ విధానాన్ని రూబియో ద్వారా మరింత పటిష్టంగా మార్చాలని ట్రంప్ భావిస్తున్నారట. దీంతో వివేక రామస్వామికి నిరాశ తప్పకపోవచ్చు. అటు ట్రంప్ సన్నిహిత భారతీయ అమెరికన్లలో ఒకరైన నిక్కీ హెల్లీ కూడా క్యాబినెట్లోకి తీసుకోవడం లేదు. ఈ విషయం ఇప్పటికే కన్ఫర్మ్ అయింది అంటూ ఇతర కీలక పదవులను ఎవరికి కట్టబెట్టాలో కూడా ట్రంప్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. చీఫ్ అండ్ స్టాఫ్ పోస్ట్కు సుసీ వైల్స్ని ట్రంప్ ఎంచుకునే అవకాశం ఉంది. ట్రంప్ అధ్యక్ష బిడ్కు ప్రధాన సలహాదారుగా, ప్రచార నిర్వాహకుగా వైల్స్ పనిచేశారు. ఇక జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ ఉండనున్నారట. యుక్రెయిన్ ఆయుధ అవసరాలు, రష్యా, ఉత్తర కొరియాతో సంబంధాలతో పాటు మధ్య ప్రాచ్య దేశాలతో విభేదాలు, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ విభేదాలు లాంటి అంశాలను పరిష్కరించేందుకు మైక్ కరెక్ట్ పర్సన్ అని ట్రంప్ నమ్ముతున్నారట. ఇక యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్గా ఎలైస్ స్టెఫానిక్ను ట్రంప్ సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. యాంటీ సెమిటిజం గురించి విశ్వవిద్యాలయ అధ్యక్షులను ఆమె గతంలో ప్రశ్నించడం ట్రంప్కు నచ్చింది. ఇక పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ పదవికి లీ జెల్డిన్ను ట్రంప్ ఎంచుకునే ఛాన్స్ కనిపిస్తోంది.